హస్తినాపుర సామ్రాజ్యానికి పాండురాజు వంటి శక్తిశాలి అధిపతిగా లభించడంతో సువిశాల భారతవర్ష రాజనీతి రూపురేఖలు సమూలంగా మార్పు చెందడం తప్పనిసరి అయింది. దాని ఫలితంగా హస్తినాపుర సామ్రాజ్యం త్వరితగతిన విస్తరించడం ఆరంభమైంది. కురుసేన విజయోత్సాహంతో కథను తొక్కింది. తమ భూభాగంపై పాండురాజు ఆధిపత్యాన్ని సహించబోమని ఎదురు తిరిగిన కొందరు రాజులు కురువీరుని శరపరంపరకు శిరసులు వంచారు. పాండుభూపతిని శరణు వేడారు. కాశీ, అంగదేశం, వంగదేశం, కళింగ మొదలైన రాజ్యాలు హస్తినాపుర సింహాసనానికి మస్తకాలు వంచాయి. పాండురాజు నేతృత్వంలో జైత్రయాత్రను కొనసాగిస్తున్న కురుసైన్యాలకు ఒకదినం సుదూరం నుంచి తరలివస్తున్న సైన్యాల అలికిడి, పతాకాల రెపరెపలు ఎదురయ్యాయి. ఇవి ఏ సామ్రాజ్య ధ్వజాలు? హస్తినాపుర ధ్వజాలకు తలవంచకనే రెపరెపలాడుతున్నాయి. ఇవి మధుర దేశ ధ్వజాలు మహారాజా. నిరోధించండి. సారథి, రథాన్ని పోనివ్వు. ఇదేనా ఇతడి వీరత్వం? ఇతడు ఏ రకమైన యుద్ధం చేయాలని కదిలొచ్చాడు? మధుర రాజా, మైత్రి హస్తంతో ముందుకు వస్తే స్వాగతం, లేకుంటే అక్కడే ఆగిపోండి. మిత్రత్వం సరిసమానుల మధ్య ఉంటుంది కురురాజా. మరీ విధంగా ధ్వజారోహణతో విచ్చేయడానికి కారణం? ఈ ధ్వజాలు మా ప్రాణాలు మహారాజా. ఈ ధ్వజాల ఛాయల్లో కథం తొక్కే మాకు కడదాకా పోరాడే పౌరుష ప్రతాపాలు లేవని కాదు, ఉన్నాయి. అచంచలమైన ధైర్య సాహసాలతో శత్రువుల్ని మేము తుత్తునియలు చేయలేకుంటే మాకీ పేరొచ్చేది కాదు. కానీ హస్తినాపురాధీశుడైన పాండురాజుకు శిరస్సు వంచటం మాకెంత మాత్రమో అగౌరవం కాదు. మరి హస్తినాపురాధీశులు మా మైత్రిని స్వీకరించగలరా? అలా కానట్లయితే మేము రణభూమిలో మరణించేందుకు సంసిద్ధంగానే ఉన్నాం. మాకు మిత్రత్వం ప్రాణపదం మధుర రాజా. విశ్వంలో మిత్రత్వాన్ని మించిన సంపదలు మాకు లేనేలేవు. ఓ మిత్రుడు తన మిత్రుని అవమానించగలడా? ఈ మకుటం ఎక్కడుందో అక్కడే ఉండగోరుతున్నాం.
కానీ ఈ మిత్రుడి విజ్ఞప్తిని తాము స్వీకరించక తప్పదంటున్నాం. మేము స్వీకరిస్తాం. తెలుసుకోకుండానే మిత్రుల మధ్య దాపరికాలు ఏముంటాయి మధురరాజా? అమృతాన్ని తాము ప్రసాదిస్తే వద్దంటామా? మన మైత్రి బంధానికి కానుక రథసారథి నా రాజా. అవును, ఈ సారథి తమ జీవన రథం కోసమే. జీవన రథం కోసమా? ఈమె మా సోదరి మాద్రి మహారాజా, ఈమెను స్వీకరించండి. తాము మమ్ము ధర్మ సంకటములోకి నెట్టారు. ధర్మ సంకటమా? మాకేమీ అర్థం కావట్లేదు. మరోలా భావించకండి రాజా. ఆ మనిషిని నేత్రహీనుడే అంటాం. రాకుమారి మాద్రి సౌందర్యానికి ప్రభావితుడు కాకుంటే ఈ చంద్రముఖి ఈ చంద్రవంశీయుని హృదయాన్ని ప్రకాశింపజేసింది. మా జీవితంలో ఇంద్రధనుసు రంగుల్ని ఆవిష్కరించింది. కానీ ఈమెను స్వీకరించాలా లేదా అన్నది మహారాణి కుంతీ చేతుల్లో ఉంది. ఆమెకు అభ్యంతరం లేకుంటే ఈ రాకుమారి మాద్రి కోసం హస్తినాపురంతో పాటు మా హృదయం చేయిసాచి ఆహ్వానిస్తోంది. మమ్ము మహారాణి వద్దకు అనుమతించండి మహారాజా, వారు అంగీకరించగలరు. ఎందుకంటే మా అగ్రజులు కన్యాదానం గావించారు. తాము గైకుంటే అది మా భాగ్యం. రాజా, మమ్ము హస్తినాపురం వెళ్లేందుకు అనుమతించండి. మహాభాగ్యం మహారాజా.